ప్రస్తుతం మనతో పాటు శ్రీ షట్శాస్త్ర అయ్యప్ప కోవిల్ శివనరసింహ తంత్రి గారు ఉన్నారు. గురుగారు నమస్తే అండి. మన ప్రేక్షకుల కోసం ఇప్పుడైతే అయ్యప్ప స్వామి వాళ్ళు మాల నడుస్తుంది. మీ తరపున శ్రీ మల్యాల భగవతీ పీఠం తరపున మన అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వారి కోసం, మీ తరపున భగవంతుడి కోసం ఏదని ఇస్తున్నారా గురుగారు? ఈసారి ప్రతి సంవత్సరం లాగాని ఈ సంవత్సరం కూడా స్వామివారి కోసం మీ తరపు నుంచి ఏమిస్తున్నారు? ఓకేమ్మా, ఖచ్చితంగా అది మహాభాగ్యం అడ మాకు అయ్యప్ప స్వామి కల్పించిన మహా అదృష్టం. కొన్ని విషయాలలో సర్వం అయ్యప్ప అనుగ్రహం అంతే. స్వామివారిని ధ్యానం చేసుకుని దాని గురించి మొత్తం చెప్తాను. స్వామి స్వరూపం తయారు అర్చన గురించి ఆర్యంగు దేవుడు బాల్కని ఎరమేలి ధర్మశాస్త్రావేశ్వరైన శబరిగిరీశని హరిహరిస్తున్న జ్యోతి స్వరూపని వంశీ స్వామి ఈశ్వరమేప. అయితే ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారికి మాలధారణం జరగగానే అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఏదో ఒకటి సేవాపరంగా చేయడం మాకు చాలా ఆనందదాయకం ఉంటుంది. ఏదో ఒకటి చేస్తుంటాం, గురువుడు అని చేస్తుంటాం. ఈ సంవత్సరం ఏం చేస్తున్నామంటే స్వామివారి అనుగ్రహం కోసం ఆయన అది ఒక మహాభాగ్యంగా భావిస్తూ గురువులందరూ కూడా అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన తర్వాత కన్యాస్వామి మొదలుకొని 18 సార్లు వనయాత్ర చేస్తుంటారు అన్నమాట. అయ్యప్ప స్వామి శబరి యాత్ర కన్యాస్వామి మొదలుకొని ఒకటోసారిని మొదలుకొని 18 వరకు కూడా, అంటే ఒక్కొక్కసారి గెలుతుడు ఒక్కొక్క పేరు ఉంది అనుకోరాదు, అట్లా 18 వరకు కూడా 18 ఉంటుంది కదా. అద్రోహించిన తర్వాత 18 కంప్లీట్ అయిన తర్వాత ఆ సమయంలో కొంతమంది 18 కంప్లీట్ చేసుకుంటారు. కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం చూడు, మన డిగ్రీ కంప్లీట్ అయినాక డాక్టరేట్ ఎట్లా ఇస్తారు పట్ట, అలా కూడా అదేవిధంగా 18 అనే సంవత్సరంలో మనకు ముద్రపడి అని ఒకటి ఇస్తారు గురువులు ఎవరైతే ఉన్నారో. ఇందులో ముద్రపడి వచ్చేసి 18 సంబంధించిన ముద్రపడి అంటారు దాన్ని. ముద్రపడి ఇలా ఉంటుంది, ముద్రపడి అనేది ఇది ముద్రపడి ఇలా ఉంటుంది అన్నమాట. ముద్రపడి అనేది ఇది ముద్రపడి అనేది 18 కంప్లీట్ చేసుకున్న వారికి ఈ ముద్రపడి తీసుకొని వెళ్ళాలి శబరిమలకు. ఈ ముద్రపడి ఎవరు ఇస్తారంటే వారి గురువులు ఎవరైనా కూడా ముద్రపడి తనకు తాను ఎవరు కొనుక్కోకూడదు, ఎవరైనా గురువులు వారికి ఇవ్వాలి. పూజ చేసే గురువులు కానీ అని చిన్న ఎవరైతే కన్యాస్వామి నుంచి ఎదుగుతూ తీసుకొచ్చిన గురువులు కానీ వారికి ఎవరైనా సరే ఈ ముద్రపడి వారికి ఇవ్వాలి. ఈ 18 మెట్లు గుర్తుగా 18 ఉంటాయి అన్నమాట. ఈ 18 ఎలా అంటే 18 సంబంధించింది మనకు 12 షట్చక్రాలు 6 కలిపితే 18. అయ్యప్ప స్వామి ముఖ్యమైన క్షేత్రాలు కూడా 6 ఉంటాయి. సురుముత్తారు, అర్చన్ కోవిల్, ఆరేంగావు, కూతిపుల బాలకన, ఎరిమేలి ధర్మశాస్త్ర, శబరిగిరీశ, శబరిమల, ఇవన్నీ 6 కలుస్తాయి అనమాట. షట్చక్రాలు ఒక్కొక్క చక్రానికి ఒక టెంపుల్ అయితే అదే 12 షట్చక్ర 6 టెంపుల్స్ కలిస్తే 18. ఈ 18 అంటే ఈ 18 అద్రోహించి 18 పురాణాలు 18 ఎట్లా ఉన్నాయి అని కూడా అన్ని సంవత్సరం 18 పరంగా ఉంటాయి. అదేవిధంగా మనకు అయ్యప్ప స్వామి వారు ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క మనలో ఉన్న చెడు గుణాలను తీసేసుకుంటారు అన్నమాట. ఒక్కొక్క జ్ఞానం పెరుగుతుంటుంది, ఒక చెడు పొంగడం ఒక మంచి ఎంటర్ అవుతుంది. అట్లా మనము 18 వెళ్ళిన తర్వాత మొత్తం మహాజ్ఞాన జ్ఞానం ఆద్రోహించినట్టు ఉంటుంది. అంటే ఒక జ్ఞానాన్ని మంచి అంటే మనకు తెలిసి తెలియని ఎన్నో కూడా తెలుసుకుంటాము అన్ని విధాలుగా. ఆ విధంగా మంచి మన పట్ట ఎలా తీసుకుంటాము అని మంచి చదువుతాం కదా, అట్లా మనం మంచి చదువుకొని ఎలా అయితే మనము డాక్టరేట్ అయిన తర్వాత మనకు పట్టా ఎలా ఇస్తారో అదేవిధంగా 18 నిండిన వారికి కూడా ఈ పట్ట అనేది మనము మా శ్రీ మలయాళ భగవతి పీఠం తరఫు నుంచి వీరందరూ కూడా 2024 సంవత్సరం ఎవరైతే ఉన్నారో 18 వాళ్ళందరూ కూడా మా తరఫు నుంచి వారికి అయ్యప్ప స్వామి అనుగ్రహంతో అది మాకు మేము ఇస్తున్నాం అన్నమాట. మాకు ఇది అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఈ పురస్కారాలు చేస్తున్నాం. ఈ పురస్కారం ఎవరైతే 2024 ఎవరైతే 18 నిండి వాళ్ళు ఉంటారో వారు శబరిమలకి వెళ్ళేవాళ్ళు. ఈ సంవత్సరం 2024 డిసెంబర్ 18 రోజు ఉదయం ఎవరైతే మాకు అప్లికేషన్స్ పెట్టుకుంటారో వారి పేర్లన్నీ కూడా ఫుల్ చేసుకొని వారందరూ కూడా మేము మీద అందిస్తున్నాం అన్నమాట. ఎవరైనా కూడా అయ్యప్పలందరూ కూడా 18 నిండిన గురుస్వాములందరూ కూడా ఈ 12వ తారీఖు రోజు 2024 రోజు ఉదయం 9 ఎవరు వస్తే వారు ఎవరందరూ కూడా ఇది తీయడం. ఇది ఎవరైతే తీసుకుంటారో
అంటే యాక్చువల్లీ ఇది నమ్మకం, అంటే నమ్మకం మొత్తం స్నానం చేసుకున్న తర్వాత అది సర్వశుద్ధి నమ్మ రంధ్రాలు శుద్ధి అయిన తర్వాత నమ్మకం అయిన తర్వాత ఇది అందిస్తారు, మంత్రోపదేశం చేసి అందిస్తారు అన్నమాట. శబరిమల కూడా తంత్రి వర్యుడు కూడా ప్రతి సంవత్సరం ఎన్నికవుతారు, వారికి కూడా టెంపుల్ ఎంటర్ కావాలంటే వారికి కూడా నమ్మక శుద్ధి పాంచ శుద్ధి స్నానం జరుగుతారన్నమాట. ఆ శుద్ధి స్నానం జరిగిన మంత్రోపదేశం చేసి అప్పుడు స్వామివారి గుడి ఎంటర్ చేస్తారు. అదేవిధంగా 18 సంవత్సరాలు ఎవరైతే నిండిందో వారికి కూడా అదేవిధంగా నవక స్నానం అని ఉంటుంది. అది మనం ఇంత మొదటి రోజుల్లో శుద్ధి అయిన తర్వాత అప్పుడు మంత్రోపదేశం చేసి ఈ ముద్రపడిస్తారు. అంటే మనము ఈ ముద్రపడి పొందిన తర్వాత మనము దినచర్య మారాలి కొంచెం, అయ్యప్ప స్వామి తత్వం ఉండాలి. ప్రతిరోజు ఏదైతే మంత్రోపదేశం ఏదైతే ఉపదేశం ఇస్తారో ఆ ఉపదేశం ఇచ్చిన మంత్రాన్ని ప్రతిరోజు అనుష్ఠానం చేయాలి. దానివల్ల ఏంటంటే దినదిన అభివృద్ధి పెరుగుతుంది, మనకు అయ్యప్ప స్వామి తత్వం మన దాంట్లో కలిసిపోయాం, అంటే గురుతత్వంలోకి వెళ్ళిపోయాం. అయ్యప్ప స్వామి గురుతత్వం ఉంటుంది, అయ్యప్ప స్వామి గురుతత్వ సెక్షన్లోకి వెళ్ళిపోయాం. అంటే ఆ గురుతత్వం ఉన్నాం కాబట్టి మనం ఆ చేస్తూ ఒక 1000000 మందిని మన అయ్యప్ప స్వాములని కన్యాస్వాములని మన హిందూ ధర్మం కోసము అయ్యప్ప స్వామి కన్యాస్వాములు అందరూ కూడా మళ్ళీ శబరిమలకు పంపిస్తేందుకు ఆ సరైన మార్గాన్ని మనం చూపిస్తూ ఆ అయ్యప్ప స్వామి చరిత్రని అయ్యప్ప స్వామి తత్వాన్ని చెబుతూ అయ్యప్పలందరూ కూడా మన గురు బాధ్యత అన్నమాట. మనం ఇది బాధ్యత తీసుకున్నాం. ఇది ఏంటంటే ఈ ఏదైతే మనం తీసుకున్న బాధ్యతని అయ్యప్ప స్వామి గురుతత్వంలోకి వెళ్ళిపోయాము, ఈ ముద్రపడితోటి మనం బాధ్యత తీసుకున్నాం కాబట్టి మనం అయ్యప్పల అందరూ సరైన మార్గం చూపిస్తూ నేను ఇలా మాలేసిండే, నాకు మాలేసిన తర్వాత ఈ మార్గాలు ఉంటాయి, ఇట్లా మనం ఎన్నో చెడుగుణాలు విడిచిపెడుతుండాలి అనే త్రిగుణాలు విడిచిపెట్టి దైవము దైవత్వం కలుపుతాం అన్నమాట. దైవత్వం మానవత్వం కలిస్తేనే చిన్ముద్ర అవుతుంది. త్రిగుణాలు విడిచిపెట్టే చాలు, మానవత్వం దైవత్వం కలపాలి, తర్వాత చిన్ముద్ర అవుతుంది. అయ్యప్పసం ముద్ర ఇదే, అందుకే త్రిగుణాలు విడిచిపెట్టేసాలి, చెడు గుణాలు విడిచిపెట్టేసాలి, త్రిగుణాన్ని విడిచిపెట్టేసాలి, మన దైవత్వాన్ని మానవత్వంతో కలపాలి. ఈ ఈ ముద్రతోటి స్వామివారి ఉంటుంది. కాబట్టి ఇదే విధంగా 18వ సంబంధించిన సిస్టర్ని మీరు ఈ సంవత్సరం ఎవరైనా కూడా 24వ తారీఖు 2024లో 18వ ఎవరు నిండినా కూడా వారందరూ కూడా డిసెంబర్ 10వ తారీఖు లోపల ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకుంటారో అంతమందికి మేము ఎక్కడైనా సరే భారతదేశంలో ఎవరైనా సరే కూడా శ్రీ నా ఫోన్ నంబర్ స్క్రోలింగ్ అవుతుంది, ఆ నెంబర్కి మీరు మీరు కాల్ చేసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, వాట్సాప్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీ పేరు, మీ ఫోటో, మీ ఏరియా నుంచి చేస్తున్నారు ఆ నంబర్, మీ ఫోన్ నెంబర్తో సహా మాకు వాట్సాప్లో పెడితే మీ నంబరు రిజిస్టర్ రాసుకుంటాము. మీరు ఆ రోజు 9 మీకు నంబరు మళ్ళీ మీకు ఆ లొకేషన్ పంపిస్తాము మీ వాట్సాప్ ద్వారా. ఆ లొకేషన్కి వచ్చేసి మీరు 18వ తారీఖు ఉదయం 9 గంటలకు మీకు నమ్మక శుద్ధి చేసి ఈ మంత్రోపదేశం చేసి ఈ ముద్రపడి మీ చేతికి ఇస్తాం అన్నమాట. ఈ మీరు తీసుకోవడం మా అదృష్టం అన్నమాట. అయ్యప్ప స్వామి అనుగ్రహం ఆ తత్వం అనేది గురువులందరికీ చెప్తూ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మీరందరూ కూడా అందరు గురువులందరూ కూడా ఎంతో కష్టపడి 18వ దాకా వచ్చారు, మీ అందరు హ్యాపీ ఉండాలని, మీ ఆశీర్వాదం మాకు ఉండాలని, అయ్యప్ప స్వామి అనుగ్రహం చల్లని చెప్పు మా మీద ఉండాలని మీ అందరికీ ఇది నేను ఈ సంవత్సరం ఇవ్వాలనుకున్నాను. అయ్యప్పలందరూ కూడా గురువులందరూ కూడా మా పీఠంకి వచ్చి ఇది స్వీకరించాలని కోరుకుంటున్నాను. సో చూసారు కదండి, గురుగారు చెప్పినట్టుగా ఈ డిసెంబర్ 18, 2024 మీరు 18 సంవత్సరాలు కనుక స్వామివాళ్ళు, అంతేగా గురుగారు స్వామివాళ్ళ 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను గురుగారి నుంచి ఉచితంగా అన్నది మీరు గమనించగలరు. గురుగారు ఉచితంగానే మీరు మీ దైవభక్తితోటి ఇస్తున్నారనైతే చెప్తున్నారు. సో మీకు కనుక గురుగారి దగ్గర నుంచి ఈ ఆశీర్వాదం కావాలని అంటే డిసెంబర్ 10 లోపు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకోవచ్చు. అలాగే గురుగారు చెప్పినట్టుగా గురుగారు సెలెక్ట్ చేసిన వాళ్ళకి డిసెంబర్ 18, 2024 అయితే గురుగారు చేతుల మీదుగానే అందిస్తా అని చెప్తున్నారు. ముఖ్యంగా గమనించగలరు, ఇది 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే అని గురుగారు చెప్పారు. అండ్ ఇంకొక గమనిక, ఇది ఉచితంగా గురుగారి చేతుల మీదుగా మీకు ఒక బహుమతి లాంటిది అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ఇంత మంచి ఒక కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. గురుగారు స్వామి చేసిన బస్ అసోసియేషన్ వైపమ్మా.